మనతో పాటుగా ఇంకొంతమంది కాంగ్రెస్ పార్టీ నేతలు ఉన్నారు. సార్ ఎట్లా అనిపిస్తుంది మీకు జనసమూహం చూస్తా ఉంటే? ఇది ప్రజాస్వామ్యంపైన ప్రజలకు ఉంటున్నటువంటి నమ్మకం. ఈ రోజు ఏదైతే సమస్యలకి పరిష్కారాలు వెతుకుంటా ఉన్నారో దానికి భరోసాగా మరి రాహుల్ గాంధీ గారు అటు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా కూడా ప్రజాస్వామ్యం బతకాలి, సంఘటితమైనటువంటి ప్రజలతోటే ఈ యొక్క సమస్యలకి పరిష్కారం లభిస్తుంది అనేటటువంటిది ఒక ఉదాహరణని చూపించుకుంటూ వస్తుండే. ఈరోజు తెలంగాణ ఎంటర్ అయితే తెలంగాణ ప్రజల గుండెల్లో ఎట్లాంటి అభిమానం ఉందో ఈరోజు మనం ఈ లక్షల కొద్ది ప్రజానికాన్ని చూస్తే మనకు అర్థమవుతా ఉంది. ప్రధానంగా ఈ 14 రోజుల పాటు ఇక్కడ జరగనుంది, 14-15 రోజుల పాటు ఈ తెలంగాణకు సంబంధించినటువంటి ఏమేమి రాహుల్ గాంధీ ముందరికి తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు? అన్ని సమస్యలు ప్రధానమైనటువంటివే కదా. ఈరోజు విద్య దగ్గర నుంచి మొదలుకొట్టి కనీస వసతులు గాను, లేకపోతే నిత్యావసరాల ధరల దగ్గర నుంచి కనీస వసతుల దాకా. నిత్యావసర ధరలు అంటే పెట్రోల్ అయినా, డీజిల్ అయినా, పప్పులైనా, ఉప్పులైనా. ఒక మార్కెట్కి పోతే అర్థమవుతుంది మన పరిస్థితి ఏంది. అట్లనే రైతుల దగ్గరకు వస్తే ఒక పొలంకి పోతే అర్థమవుతుంది పెరిగినటువంటి పెట్టుబడి కానీ, లేకపోతే ఇట్లా సమస్యలు విద్య అయినా, లేకపోతే ఈరోజు పెరిగినటువంటి విద్యుత్ ఛార్జీలైనా, లేకపోతే అన్ని అంశాలలో కూడా ఇంత నష్టపోతున్నాము, ప్రజల పక్షాన మాట్లాడడానికి ఏం లేదు. ఇప్పుడు మునుగోడును చూస్తే హైడ్రామా మాత్రమే మనం అక్కడ చూస్తా ఉన్నాం. ఎంతసేపు అద్దెచ్చిండు, ఇద్దెచ్చిండు, ఈడు పెద్ద లీడర్ వచ్చిండా, వాడు పెద్ద లీడర్. లీడర్షిప్ గురించి కాదు. రాహుల్ గాంధీ గారు రోడ్ ఎక్కి ప్రజలు మొత్తం మమేకమై రోడ్ల మీదకి దిగండి, మన సమస్యలకి పరిష్కారం మనమే వెతుక్కుందామని చెప్పి ఆయన ముందు నడుస్తుండు. తెలంగాణ జాతి ఆయన వెనకాల నడుస్తా ఉంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారన్నా? మేము మరకల్కెళ్ళి వచ్చాము. ఎందుకోసం వచ్చినట్టు మీకు అసలు భారత్ జోడో యాత్ర అంటే ఐడియా ఉందా? అసలు ఎందుకు చేస్తున్నాడు ఏందనేది? మన పేదల కోసం ఏదైనా సరే చేతమని, ధరలు దించాలని, అన్ని దించాలని చేయడానికి కోసం రాహుల్ గాంధీ చేసిన పాదయాత్రకు విజయవంతం చేతమని వచ్చాము. ఎప్పుడు వచ్చారు మీరు? ఈ రోజు వచ్చారా? నిన్న వచ్చి ఈ రోజు వచ్చాము. ఈ రోజు ఉదయం 8 గంటల వరకు వచ్చాము. జనసందోహం చూస్తూ ఉంటే సందోహం చూసి కాంగ్రెస్ పార్టీ సార్ ఖచ్చితంగా ఫామ్ కావాలని కోరుకుంటున్నామని నా బ్యాచ్ మొత్తం 100 మంది వచ్చాము. 100 మంది వచ్చాము, ఎవరిదైనా సంబంధం లేకుండా వచ్చాము. ఏం జరగబోతుంది అనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ ఈ రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి భారత్ జోడో యాత్రతోని ఏమైనా ఇక్కడ ప్రభావం చూపిస్తుంది అనుకుంటున్నారా? ప్రభావం ఖచ్చితంగా చూపిస్తుంది. ప్రభావం అయితే ఖచ్చితంగా చూపిస్తుంది. ధరలు కానీ, రైతుల బాధ, ఎన్నో బాధలు పడుతున్నాడు. 5,000 రూపాయలు రైతు బంధు ఇచ్చి 900కు వచ్చే బస్తాని, వెరుగు బస్తాని 1,500 చేసిండు, 1,800 చేసిండు. ఇప్పుడు DAP ఒకటి 2,000 చెప్తున్నారు. ఇటువంటివి మొత్తం చేస్తున్నారు. 70 రూపాయలకు వచ్చే పెట్రోలు ఇప్పుడు 110 రూపాయలు, 111 రూపాయలు అవుతుంది. కాబట్టి దీని మీద ఈ ప్రజలు గమనిస్తున్నారు అనుకుంటున్నారా? గమనించాలి. మనసులో అయితే మాత్రం గమనించాలి, తప్పకుండా గమనించాలి. కాకపోతే వాళ్ళ కర్మ, మనమేం చేయలేము. ఇది పరిస్థితి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ మక్తల్ పక్కల మరి కాట్రేపల్లి విలేజ్. అయితే ఉదయం మా పిల్లలు అందరూ కార్లో వచ్చినారు. నేను అక్కడికి వెళ్ళి మా ఊరికి 10 కిలోమీటర్లు మక్తలకి నడుచుకుంటూ వచ్చి రాహుల్ గాంధీ గారిని చూడలే. ఎందుకంటే వాళ్ళు భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చింది పార్టీ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు దైవ సామాన్యులు భారతదేశం. ఎందుకంటే కేసీఆర్ గారు ఒట్టి మాటలకే సరిపోయింది. కానీ ఇంతవరకు ఏడైంది డబుల్ బెడ్రూమ్ అని చెప్పి ఇంతవరకు ఒక డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన ఒట్టి మాటల వరకే. ఇప్పుడు డబుల్ బెడ్ కట్టుకోవడానికి 10 లక్షలు కావాలి కనీసం. అంటే అప్పుడేం ఫ్రీ కట్టిస్తా అని చెప్పి ఇప్పుడు 3 లక్షలు ఇస్తే ఎంటికి అయితే బేస్మెంట్ కూడా రాదు. కరెక్ట్ కదా? బేస్మెంట్ కూడా 3 లక్షలకి. ఇంకోటి రైతు బంధు ఇస్తున్నాం. ఎవరికి ఇస్తున్నాము? 5 ఎకరాలు 10 ఎకరాల వరకు ఇవ్వలే. 1,000 ఎకరాలకు ఇస్తే 1,000 ఎకరాలకు ఇస్తాం. వాళ్ళు కోటీశ్వరులు అయిపోతారు. ఇంకా 50 ఎకరాల భూమి కొంటున్నారు. లేని వాడు ఏం కావాలి? నాకే హెల్త్ బాగాలేదు సార్. ఇంతవరకు కరోనా వచ్చినప్పుడు హెల్త్ బాగాలేక కనీసం అంటే 7-8 లక్షలు 9 లక్షలు అయిపోయినాయి. ఇప్పుడు 5 లక్షలు బాకీ పడ్డా. మంచిగా అప్పు ఇచ్చిన. నా పరిస్థితి చనిపోతే నా పరిస్థితి భార్య పిల్లలు ఎక్కడ పోవాలి? ఇప్పుడు రైతు చచ్చిపోతే 5 లక్షలు ఇస్తున్నాము. లేని వాడు చచ్చిపోతే ఏమి ఇస్తాడు ఆయన కేసీఆర్ గారు? కరెక్ట్గా నేను మాట్లాడండి. నీ లేక చాలా మంది వచ్చినట్టు కదా. ఈ జనసందోహాన్ని చూస్తూ ఉంటే ఎట్లా అనిపిస్తుంది? ఖచ్చితంగా కాంగ్రెస్ ఫామ్ అవుతుంది. నేను తెలంగాణ జిల్లాలు మొత్తం కొన్ని జిల్లాలు తిరిగినా ఎక్కడ వస్తే కూడా కేసీఆర్ మీద వ్యతిరేకం వస్తుంది. ఇప్పుడు మొన్న హైదరాబాద్ కూడా పోయి నేను పోతే ఎవరైనా బస్సు ఎంప్లాయీ కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీలో కుక్కని పిలిస్తే కూడా మేము గెలిపిస్తాం అంటారు ప్రతి ఒక్కరు. ఇది మాత్రం గ్యారంటీ 100% కాంగ్రెస్ పార్టీ ఫామ్ అవుతుంది మా ఆశ. మరొక నేత ఉన్నారు. అన్న ఎట్లా అనిపిస్తుంది? మొత్తం అక్కడ నుంచి దాదాపు బ్రిడ్జ్ పై నుంచి దాదాపు 3 కిలోమీటర్లు మొత్తం జనసందోహం కనబడుతున్న పరిస్థితి. అన్న ఇది జాతర. మన దేశంలో ఒక జాతర జరుగుతుంది. ఆ జాతర అనేది ఈరోజు తెలంగాణలో ఎంటర్ అయింది. దేశంలోనే కాదు ప్రపంచంలో ఇలాంటిది చరిత్రలో ఎప్పుడు జరగదు, ఇంకా ముందు జరుగుతుందో కూడా లేదు. అంటే ఒకప్పుడు ఇంటుండే దాండి మార్చ్, గాంధీజీ గారు ఏదైతే 300 కిలోమీటర్లు చేసినారో దాని గురించి మేము చదువుకుంటుండే. ఇలాంటి చారిత్రకమైన అంటే కన్యాకుమారి నుంచి కాశ్మీర్ నుంచి జరుగుతున్న దానికి ప్రతి ఒక్కరు యువకులు గాని పార్టీలకు అతీతంగా అంటే ఇది కాంగ్రెస్ పార్టీదే కాదు మొత్తం దేశ ప్రజలంతా ఈ ఉద్యమంలో మనం పాల్గొవాలని చెప్పి పాల్గొంటున్నారు సంతోషంగా రాబోయే రోజుల్లో మళ్ళీ కాంగ్రెస్ వస్తుంది ఇందిరమ్మ రాజ్యం వస్తుంది దేశ ప్రజలు అందరూ గమనిస్తున్నారు ఈ 8.5 సంవత్సరాలలో మన రాష్ట్ర ప్రజలైతేంది దేశ ప్రజలంటే చేసింది కాంగ్రెస్ ఇచ్చింది కాంగ్రెస్ అంతా ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా మన బతుకు బాగుపడాలంటే కాంగ్రెస్ యూత్కు సంబంధించినటువంటి విషయాలలో రాహుల్ గాంధీ గారి దృష్టికి ఏం తీసుకెళ్లబోతున్నారు మీరు ప్రధానంగా ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఏంటి అని అంటే యువతని అర్థం చేసుకుంటారు మీరు గమనిస్తే ఆయన స్పీచ్లు ఇస్తలేడు వింటున్నాడు ప్రతి ఒక్క యువకుడి బాధను వింటున్నాడు ఒక్కొక్క చోట ఒక్కో ప్రాబ్లం ఉంది అంటే యువకులకి వీళ్ళు ఏదైతే 2 కోట్ల జాబులు ఇస్తాం ప్రతి సంవత్సరం అన్నదో జాబులు ఉన్న జాబులు ఊడిపోయినాయి ఈ కరోనా వల్ల సో రాహుల్ గాంధీ గారు అర్థం చేసుకొని రాబోయే రోజుల్లో కంపల్సరీగా జాబులు వచ్చేటట్లు మేము ప్రామిస్ చేసినది యువతకి ఏది కావాలన్నా అది తెలుసుకొని యాత్ర అయిపోయినంత వరకు దాన్ని తెలుసుకొని వాళ్ళకి ఏది కావాలన్నా అది కంపల్సరీగా ఇస్తారు కాంగ్రెస్ పార్టీ మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేము ఇక్కడనే ముక్తల్ నియోజకవర్గం నుండి వస్తున్నాము మన తెలంగాణ ఏమైపోతుందంటే తెలంగాణ అప్పుల పాలయ్యి 5 లక్షల కోట్ల అప్పుల పాలు చేసి ఇండస్ట్రీలు పరిశ్రమలు మొత్తం బంద్ చేసి తెలంగాణ ఆగమైపోయింది ఈ ప్రజలకు అర్థం కావట్లేదు ప్రజలు మీడియా తెలంగాణ మీడియా ఇది తొలివెలుగు మీడియా జబర్దస్త్ పనిచేస్తుంది మీ మీడియాకు నమస్కారాలు చెప్తున్నా ఈ తెలంగాణ ప్రజలకు ప్రతి ఒక్కటి అందరు తీసుకుపోయి మీ మీడియా ద్వారా అందరు తీసుకుపోయి ప్రతి ఒక్కటి తెలంగాణ అప్పుల పాలైన తెలంగాణని మన ఇండస్ట్రీలు లేవు ప్రతి ఒక్క ఊరికి వందల మంది నిరుద్యోగులు ఉన్నారు ఆ నిరుద్యోగులను మొత్తం మనం కాపాడుకోలే రేవంత్ రెడ్డి సార్ గారు ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఒక ఇన్వాల్వర్లను పెట్టాడు వాళ్ళందరూ తిరిగి మన తెలంగాణ పిల్లలకు మొత్తం ఒక 10,000 సంపాదించిన పిల్లలకి 5,000 అప్పైపోతుంది ఇప్పుడు ఈ ఖర్చులు ఇది చాలా వెనుకబడిపోయింది మన తెలంగాణని ప్రతి ఒక్కరి తెలంగాణను కాపాడకపోతే భారతదేశాన్ని కాపాడకపోతే మనమందరం వేస్ట్ యువకులు రక్తం దానం చేసినా సరే తెలంగాణను కాపాడుకుందాము ప్రజలందరినీ సంఘటన చేసి తెలంగాణను మన ఉన్న పరిశ్రమలు లేక తెలంగాణ మొత్తం ఆగమైపోతుంటే ఈ రోడ్ల పైన ఈ చెట్లు చేపలు బర్రెలు మేకలు పెంచుకోమని కేసీఆర్ అంటున్నాడు మనం చెర్లు బాబులు పెంచుకుని కదా మనం తెలంగాణ కోసం 60 సంవత్సరాలు పోరాడింది ఈ తెలంగాణ కోసం మనము ప్రాణాలను త్యాగం చేసి మనం తెలంగాణ తెచ్చుకున్నాము ఈ తెలంగాణలో హరితారం చెట్లు పెట్టడానికి ఈ డిగ్రీలు ఇంజనీరింగ్ చదివింది మన తెలంగాణ ప్రజలు ప్రతి ఒక్కరు యువకులారా ఎక్కడన్నా మరి అందరూ రోడ్లపైకి రండి రాహుల్ గాంధీ భారత్ జోడోలో పాల్గొనండి రేవంత్ రెడ్డిని కూడా భారత్ జోడో అయిపోయిన తర్వాత రేవంత్ రెడ్డిని కూడా పాదయాత్రలో పాల్గొని తెలంగాణ ప్రతి ఒక్కరు తెలంగాణ కోసము ఎంత కష్టపడినామో అది లేదు ఇప్పుడు మన తెలంగాణలో మొత్తం ఏమైపోయిందంటే దొరల పాలన ఈ ఇష్టం ఉన్నట్లు ఎమ్మెల్యేలను కొనడము ప్రతి ఒక్కరు ఎమ్మెల్యేలను ప్రజలు అనుకుంటే ఎంతమంది ఎమ్మెల్యేని తీసుకున్నాడో 24 ఎమ్మెల్యేని తెలంగాణలో మొత్తం 24 ఎమ్మెల్యేని తీసుకున్నాడు ఆ ఎమ్మెల్యే ఒక్క ఎమ్మెల్యేలు కూడా తెలంగాణ ప్రభుత్వంని లేకుండా చేసి పడితే మనం అందరం అనుకుంటాం అతను అనుకున్నాడు మన తెలంగాణని తెలంగాణలో కాంగ్రెస్ లేకుండా చేయాలనుకున్నాడు తెలంగాణలో కాంగ్రెస్ లేకుండా చేయాలను అట్లా కాదు తెలంగాణకి ఎవరున్నారు తెలుసా ఒక ఇందిరమ్మ సైనికులు ఉండరు సోనియమ్మ సైనికులు ఉండరు రేవంత్ రెడ్డి సైనికులు ఉండరు తెలంగాణలో ప్రజలు తిరగబడిపో రోజు వచ్చింది మీ భరతం పట్టే రోజు వచ్చింది ఇప్పటితో ఆగదు ఈరోజు ముహూర్తమే ఇంకా మీ అడ్డుకోవడానికి ఏ శక్తులు లేరు నేను 2 సంవత్సరాలు నిరుద్యోగంగా ఉండి ఇదే రోడ్డుకి 14,000 శాలరీ 10,000 శాలరీతో చేస్తే నెలకు 5,000 అప్ అయిపోతుంది ఇప్పటికీ నా దగ్గర బండి లేదు లిఫ్ట్ అడిగిపోతున్నాయి పరిస్థితులు ఘోరం అయిపోయినాయి ఈ తెలంగాణకు ప్రజలారా మీరందరూ ఏకం కాండి ఏకం కాకుంటే ఇప్పుడే కరెక్టు ముహూర్తం వచ్చింది ఏకం కాకుంటే ప్రజలందరూ ఇప్పుడు తెలంగాణ మొత్తం ఆగమైపోతుంది ఈ 5 లక్షల కోట్ల అప్పులు ఎట్లా చేసిండో ఒక్కొక్కరికి 2 లక్షలు 3 లక్షలు పిల్లలు పుడితే ఒక పిల్లాడు పుడితే 2 లక్షలు అప్పులు పాలు చేసిండు అదిగాక మన భారతదేశానికి స్వతంత్రం తెచ్చింది గాంధీ తాత గాంధీ తెలంగాణ ఇచ్చింది ఇందిరమ్మ సోనియమ్మ పిట్టిండి ఉద్యమము తీసుకురాకుంటే గాంధీజీ ఏం చేసిన పిట్టిండి ఉద్యమం 4 కోట్ల 40 కోట్ల మంది జనాభా ఉండే అప్పుడు మన స్వతంత్రం వచ్చినప్పుడు ఇప్పుడు 140 లక్షల జనాభా ఉంది ఈ జనాభాని మనం కాపాడుకోవాలి భారత్ జోడో యాత్ర బాగా పెట్టాడు మన రాహుల్ గాంధీ ఇప్పుడు భారతదేశానికి కంపల్సరీ మనకు పరిశ్రమలు కావాలి కంపెనీలు కావాలి ప్రతి ఒక్కరికి 20,000 సాలరీ ఉండేటట్లు ఈ రాహుల్ గాంధీ దగ్గర తీసుకెళ్దాం మనం అందరం జనాలతోనికి తీసుకెళ్లి మోటివేషన్ చేసి మనం తెలంగాణకి ఇప్పుడు మనం అధికారంలో తీసుకురాకపోతే మనం ఇంకా ఇప్పటికి 8 సంవత్సరాలు ఎన్నికకి పోయినాము ఇంకా అసలు కోల్కోలేం దెబ్బ ఇప్పుడు మన భూమి కొన్నా ఒక ఇల్లు కనుక్కోవాలంటే ఇల్లు లేదు ప్రతి ఒక్కటి ధరలు పెరిగిపోయినాయి ఇప్పుడు ప్లాట్ కొనంటే ప్లాట్కి 15,000 ఉండే ఇప్పుడు 50-70,000 అయిపోయింది ప్లాట్ రిజిస్ట్రేషన్కే ఇప్పుడు మొత్తం తెలంగాణ కాపాడుకునే బాధ్యత మనం అందరిపైన ఉంది మీరు ఎక్కడి నుంచి వచ్చారు బ్రదర్ మేము ఒక దేవకర నియోజకవర్గం నుండి వచ్చినాం ఎంతమంది వచ్చారు ఎక్కడ ఎట్లా వచ్చారు మీరు ఇక్కడ మేము నా పాదయాత్ర మీద వచ్చేసాం తెలుసా మీకు భారత్ జోడో యాత్ర ఎందుకు చేస్తున్నారు రాహుల్ గాంధీ అనేది ఈ దేశ తలరాత మార్చడానికి పెట్టింది మోడీ చేసే అక్రమాలకు ఈ అంబానికి కట్టబెడుతున్న ఈ యొక్క బడుగు బలహీన వర్గాల కోసం వారు చేస్తున్న యాత్రలో మేము కూడా పాల్గొంటున్నాం మరి గతంలో ఇందిరమ్మ ప్రభుత్వంలో 400 మాత్రమే సిలిండర్ ఉండే ఈరోజు మోడీ వచ్చిన తర్వాత 1,250 రూపాయలు సిలిండర్కే వచ్చింది కనీసం వండుకొని తిండిగా కూడా లేని పరిస్థితులు ఈ దేశం ఈ రాష్ట్రం పూర్తి అయోగతిగా ఉంది కాబట్టి ఈరోజు బడుగు బలహీన వర్గాల కోసము ఏ రోజైతే ఇందిరమ్మ రాజ్యం వచ్చిందో ఆ రాజ్యం కోసం ఈరోజు ప్రయత్నం చేస్తున్న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో మేము కూడా కలిసి నడుస్తున్నాం మా నర్మ మండలం మాది పెద్ద కడమూరు అయితే ఈ కేసీఆర్ వచ్చినందుకు మా మొత్తం తినే వస్తువులు మొత్తం పెరిగిపోయినాయి నూనె ప్యాకెట్ ఒకటి 45 రూపాయలు ఉన్న నూనె ప్యాకెట్ 190 రూపాయలు అయింది ఒకటి అట్లా తినే వస్తువులు ప్రతి ఒక్కటి బాగా పెరిగిపోయినాయి అందుకని ఈ తెలంగాణ మనకొద్దు మనకు రాహుల్ గాంధీ వస్తే బాగుంటుంది మొత్తం పైన రాహుల్ గాంధీని గెలిపియాలని మనము యాత్ర వచ్చినాం మాది పెద్ద పరిస్థితి దాదాపుగా అందరూ కూడా రాహుల్ గాంధీ వెంటే ఉంటూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విషయంలో మేము ముందుకు వెళ్తాము కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తామని వారైతే చెప్తున్నటువంటి మాట కెమెరా పర్సన్ పాస్తో కలిసి శ్రీనివాస్ తొలివెలుగు మక్తల్